హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలామంది అడుగుతున్నారు పాలు తీసిన వీడియో పెట్టని. నాకు ఈ రోజుకైతే పాలు తీస్తానండి. నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, అందుకోసమని ఇన్ని రోజులైతే లేట్ అయింది. ఈరోజైతే బాబున్నాడు, బాబుతోని వీడియో తీపిస్తున్నాను. కానీ కొంచెం మంచి రాలేదు, ఏమనుకోవద్దండి, బాబుకు తెలియదు కదా, అందుకోసం అలా తీశాడు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే నా డ్యూటీ అయితే ఇదేనండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలు తీసుకోవడము, క్యాంటీన్కి అంతే కేంద్రంకి ఇచ్చుకోవడము, ఆవుకి మేపించడము, గడ్డి తవ్వడము, తోటలో పనిచేయడము ఇదేనండి. ఒక ఫ్రెండ్స్, మొత్తం వీడియో వల్ల చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ మీ, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆవుకి ఫస్ట్ పాలు తీసినప్పుడు ఆవుకి పేయి ఉంటుంది కదా, మార్నింగ్ పాలు తీసి కట్టేస్తాను పేయికి. ఇప్పుడు వచ్చి తెచ్చి కొంచెంసేపు తాగబెడతాను, ఎందుకంటే పాలు పోనిన వరకు అయితే తాగబెడతాను. పాలు పోనిపోనివి చీరలోనికి వచ్చిందంటే అప్పుడు పేయి కట్టేస్తాను. చూడండి ఎంత నీళ్ళనే రాదు పేయ, అంత బలం ఉన్నదనమాట పేయికి. ఇప్పుడు పేయికి అంతా ఆవు ముందలు కట్టాలి. ఆవు ఆ పేయికి నాకుతుంటూ చూస్తుంటే ఇవతలాడ పాలు అయితే ఇస్తాయి. రోజుకైతే మార్నింగు ఈవినింగు రెండు రెండు లీటర్లు 4 లీటర్లు అయితే తీస్తాను, కేంద్రంకి ఇస్తాను. కొంచెము అంటే కొంచెము ఒక 1/2 లీటర్ లాగా ఇంటికి తెస్తాను, ఉన్న పాలు కేంద్రంకి ఇచ్చేస్తాను. ఒక మంత్లీ అయితే 4 రోజులకి 3000 రూపాయలు అవుతాయి, కేంద్రంకి ఇస్తాను. 36 రూపాయలు లీటర్ పాలు కేంద్రంకి ఇస్తే నాకు ఈ నెలకి 3000 వస్తాయి. 1500 తవుడు కొంటాను, అంటే ఆవు కోసమని 1500 అయితే నా ఖర్చుకు అవుతాయి. అంటే ఇంట్లో ఖర్చులకి 1500 అయితే ఉంచుకుంటాను, ఆ డబ్బులతో నేనండి ఖర్చులు అయితే చేస్తాను. ఇంతేనండి 3000 రూపాయల కోసము నాకు ఒక రోజల్లో పని అనమాట. రోజు మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు నాకు తోటలో పని, ఆవుతో పనిని, మరి వేరే పని అయితే డ్యూటీ అయితే లేదు. ఇలాగనమాట పాలు తీసే ముందులు అయితే కడగాలి, ఆవు తాగింది కదా పెయ్యి, కడిగేసి నూనె రాసుకోవాలి. నూనె రాస్తే తొందరగా జారుతుంది కదా అలా తీసేటప్పుడు, అప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేవచ్చు. ఇప్పుడు క్యారేజ్ నిండి అయితే పాలు తీస్తాను. చూడండి అలాగా పెయ్యి నాకుతుంటుంది ఆవు, మనము అవతల అయితే తీసుకోవాలి. ఎవరికి ఇవ్వదండి, నా ఒక్కదానికి ఇస్తుంది. ఇప్పుడైతే పాలు తీసేసిన తర్వాత నాకు పాలు తీసిన చెప్పి అయితే చెయ్యి అయితే చాలా పీకుతుంది, చేయితో గట్టి నిగడాలి కదా, అందుకోసం చెయ్యి అయితే నొప్పి వస్తుంది అంట. 2 లీటర్ పాలు అయితే తీస్తాను. ఇప్పుడు పాలు తీసిన తర్వాత కుర్తలు పెడతాను. కుర్తలు పెట్టేసి వేరే దగ్గర అయితే అవకాటేసి గడ్డేసి వచ్చేస్తాను. పాలలు తీస్తాను కదా, పేయికి అయితే వదిలేసినాను. కొంచెం పాలు అయితే తాగుతుంది చూడండి, ఇవి 2 లీటర్ల పాలు అవుతుంట. ఇవి ఇవి తీసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా ఇలాగా పనులు చేశారా, అంటే పాలు తీయడము లేక క్యాంటీన్కి ఇవ్వడము అన్ని చేసినంత కామెంట్ అయితే పెట్టండి. బాయ్ అండి. మా బాబు అయితే వచ్చేస్తున్నాడు మధ్యలోనికి. ఇదేనండి క్యాంటీన్కి అయితే అది కేంద్రానికి వచ్చాను. వస్తే పాలు అయితే ఇచ్చాను, ఇప్పుడు చెక్ చేస్తాను దాంట్లో వాటర్ ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట మిషన్లు. అవి బిల్ అయితే ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.